శ్రీమాత్ర నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవే నమః ఇప్పుడు కత్తెర మార్కు గురించి చెప్పుకుందాం కత్తెర మార్క్ అంటే ఏంటి ఇది కత్తెర మార్కు కత్తెర మార్క్ గాని క్రాస్ గుర్తు గాని ఉంటే ఏమవుతుంది ఏ స్థానాల్లో క్రాస్ గుర్తు ఉంటుంటే ఏంటంటే క్రాస్ గుర్తు మనిషి జీవితంలో ఎక్కడ ఉన్నా కూడా అంటే ఈ విధంగా క్రాస్ గుర్తు మీకు ఉంటే ఆ మనిషి యొక్క జీవితంలో లాసెస్ జరుగుతుంటాయి ఒక రేఖ మీద ఇంకొక రేఖ కట్ చేయడాన్ని ఖండించడాన్ని కత్తెర గుర్తు అంటాం మనం క్రాస్ గుర్తు అని కూడా అంటాం ఏ స్థానంలో కత్తెర గుర్తు ఉంటే ఆ స్థానాన్ని కొంత ఇబ్బంది కలిగించడానికి ప్రాబ్లమ్స్ చేయడానికి అవకాశం కలిగి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఈ క్రాస్ గుర్తు ప్రతి మనిషికి ఉంటుందా లేదంటే ప్రతి అస్థంలో ఉంటుంది అస్థారేఖల్లో చూసుకుంటే అస్థంలో ఈ క్రాస్ గుర్తు లేకుండా ఎవరికి ఉండవు ఈ క్రాస్ గుర్తు ఒక్కో చోట ఒక్కొక్క ప్రాముఖ్యతను ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అంటే ఒక్కొక్క స్థానాన్ని ఒక్కొక్క విధంగా ఈ క్రాస్ గుర్తు మనకి ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు ఫస్ట్ క్రాస్ గుర్తుకు సంబంధించినంత వరకు కూడా ఈ హృదయరేఖకి శిరోరేఖకి అంటే శిరోరేఖకి ఇలా అదృష్ట రేఖకి మధ్య కత్తెర మార్కులు వస్తుంటాయట ఈ కత్తెర మార్క్ ఎప్పుడైతే వస్తుందో అంటే క్రాస్ గుర్తు ఎప్పుడైతే వస్తుందో ఇట్లా క్రాస్ గుర్తు ఉన్న మనిషికి అంటే ఇలా ఉన్న మనిషికి ఆ యొక్క మనిషిలో సిక్స్ సెన్స్ అంటారు మనకు ఐడియా ఉందా అంటే మన కళల రూపంలో జరుగుతున్నాయి సార్ బా నా కళల రూపంలో జరిగిన అన్నీ గుర్తొస్తాయి సార్ లేదు నా కళల రూపంలో జరిగింది మొన్న అట్లా జరుగుతుందని చెప్పారు సార్ జరిగింది సార్ లేదా ఇలా జరుగుతుంది అని చెప్తుంటారు చూసారా ఈ యొక్క గుర్తుంటే అలా మనకు సిక్స్ సెన్స్ బంద్ చేయడానికి అవకాశం కలిగి ఉంటారు ఎక్కడ హృదయరేఖకి సూర్యరేఖకి మధ్యలో ఈ అదృష్ట రేఖ మీద ఖండితులుగా ఎక్కడైతే ఉంటుందో అంటే క్రాస్ గుర్తు ఎక్కడైతే ఉంటుందో ఆ క్రాస్ గుర్తు ఉన్న వారికి ఈ యొక్క రేఖ ఫార్ములస్ కరెక్ట్గా ఉంటే కంపల్సరిగా ఆ మనిషికి ఈ యొక్క జాతక ప్రకారంగా మంచి డెవలప్మెంట్తో పాటు మనకు సక్సెస్ బాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు ఈ క్రాస్ గుర్తు కొన్ని చోట్ల ఉంటే అంటే ఇక్కడ ఉంటే మాత్రం అదృష్టమే అంటే కొంచెం అనుకూలంగా ఉంటుంది కానీ బట్ అదృష్టమే అని చెప్పవచ్చు క్రాస్ గుర్తు రవిస్థానంలో ఉంటే నీ ఎడ్యుకేషన్ పరంగా బ్రేక్స్ వస్తున్నాయి ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పుకోవచ్చు అంటే రవిస్థానంలో ఎప్పుడైతే క్రాస్ గుర్తు ఉంటే ఎడ్యుకేషన్ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు అదే మొదట కుజస్థానంలో కానీ మధ్య కుజస్థానంలో కానీ లాస్ట్ కుజస్థానంలో క్రాస్ గుర్తులు ఉంటే మంచి యాక్సిడెంట్ కానీ మంచి అగ్నిగండాలు కానీ అగ్నితో ప్రమాదాలు కానీ తర్వాత వాహన ప్రమాదాలు తర్వాత జలప్రమాదాలు అంటారు చూసారా ఇలాంటివి తప్పిపోవడానికి ఈ క్రాస్ గుర్తులు ఉంటే జరుగుతాయి అని చెప్పవచ్చు తప్పిపోతాయని కూడా అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇదే క్రాస్ గుర్తు మనకు సంబంధించినంతవరకు చంద్రస్థానంలో ఉంటే అంటే ఎక్కడ ఉంటే మానసిక రోగిగా ఉండే అవకాశం కలిగి ఉంటారు ఈ యొక్క క్రాస్ గుర్తు ఇక్కడ ఉంటే హిస్టీరియల్గా మెంటల్ హాస్పిటల్ దగ్గర ఎర్రగడ కొంచెం మెంటల్ ఆసుపత్రిలో మెంటల్గా హిస్టీరియల్గా క్యాండిడేట్గా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ స్థానంలో ఉంటే కన్ఫామ్గా జరుగుతుంది అదే ఎక్కడైతే శుక్రస్థానంలో ఉంటే సుఖ వ్యాధులు వస్తుంటారు చూసారా లేడీస్ కానీ జెంట్స్ కానీ ఈ యొక్క స్థానంలో ఉంటే సుఖ వ్యాధులతో ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క క్రాస్ గుర్తు ఎక్కడెక్కడ ఉంటో అక్కడక్కడ ఉన్న స్థానాల బట్టి ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పవచ్చు ఇలాంటి మరిన్ని సరికొత్త కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి